నమస్కారం అంతర్తత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సి గుంటూరు జిల్లా నుంచి వెలువడినటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ కోర్స్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈరోజు మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ఏ ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అన్న పూర్తి వివరాలను మీకు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగాల ప్రకటన గుంటూరు జిల్లా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగ నియమాంకం గురించి అవిభాజ్య ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన అర్హులైన విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగుల నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడినటువంటి నలభై తొమ్మిది బ్యాక్లాగ్ పోస్టులకై దరఖాస్తులు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటలలోపు ఆహ్వానించడమైనది దరఖాస్తు తేదీ ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు నుండి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు స్వీకరించబడును దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి కనీస వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే గరిష్ట వయసు నలభై రెండు ప్లస్ పది ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే యాభై సంవ యాభై రెండు సంవత్సరాలు దాటి ఉండరాదు అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఈ ఉద్యోగాలు పూర్తిగా నాలుగు కేటగిరీల వారికి కేటాయించడం అనేది జరిగింది ముందుగా అందులకు ఆ తర్వాత బదిరులకు ఆ తర్వాత లోకోమోటర్ డిజబులిటీ వారికి అంటే శారీరక వికలాంగులకు ఆ తర్వాత అదర్ డిజబులిటీ వారికి ఈ అదర్ డిజబిలిటీలో ఎవరెవరు వస్తారంటే ఆర్టీజం వాళ్ళు మేధో వైకల్యం కలిగిన వాళ్ళు నిర్దిష్ట అభ్యాస వైకల్యం కలిగిన వాళ్ళు మానసిక ఆరోగ్యం కలిగిన వాళ్ళు ఆ తర్వాత మల్టిపుల్ డిజబబిలిటీ కలిగిన వాళ్ళు అంటే రెండు రకాల వైకల్యాలు కలిగిన వాళ్ళు వీళ్ళని నాలుగో కేటగిరీగా చేర్చడం అనేది జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ గ్రూప్ ఫోర్త్ డిఎస్సి పోస్టులను ఇవ్వడం అనేది జరిగింది ఈ డిఎస్సి పోస్టులలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు టోటల్గా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఆరు వేకెన్సీస్లో బ్లైండ్ వారికి రెండు ఇచ్చారు ఈ రెండు కూడా స్త్రీలకే కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత ఇయరింగ్ ఇంపాడ్ వారికి రెండు కేటాయించారు ఇవి ఓపెన్ కేటగిరీలో ఉంటాయి స్త్రీ పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఇక్కడ మనకు రెండు కేటాయించారు ఇవి కూడా ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు ఇక్కడ మనకు అదర్ కేటగిరీ వాళ్లకు ఇందులో పోస్టులు లేవు టోటల్గా ఆరు పోస్టులు ఉన్నాయి మూడు కేటగిరీలకు రెండు రెండు పోస్టులు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనం జూనియర్ ఆడిటర్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వీటి క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు భారతదేశంలోని గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా పొందిన బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మార్కుల జాబితాను జత చేయాలి ఆ తర్వాత కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం కలిగి ఉండాలని అర్హతగా నిర్ణయించడం అనేది జరిగింది ఆ తర్వాత జూనియర్ ఆడిటర్ ఈ జూనియర్ ఆడిటర్కు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే భారతదేశంలోని గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా పొందిన బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి మార్కుల జాబితాను ఖచ్చితంగా జత చేయాలి కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి ఇక పోస్టుల విషయానికి వస్తే ఈ జూనియర్ ఆడిటర్ పోస్టులు కేవలము ఆర్థోపెడికల్ వారికి ఒకటే పోస్ట్ను కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి ఈ టైపిస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏంటంటే భారతదేశంలోనే గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండి అయినా పొందిన బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి మరియు ప్రభుత్వం సాంకేతిక పరీక్షలో టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నందు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో ఉత్తీర్ణులై ఉండల ఉండవలను లేనిచో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీషిప్కు రికగ్నైజ్డ్ బై ద ఎన్ఐవిహెచ్ విహెచ్ కలిగి ఉండాలి అని పేర్కొన్నారు ఆ తర్వాత డిగ్రీ మరియు తెలుగు ఇంగ్లీష్ టైప్ హయ్యర్ మార్కుల జాబితాను జత చేయవలెను అని పేర్కొన్నారు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం కలిగి ఉండాలని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక పోస్టుల విషయానికి వస్తే ఈ టైపిస్ట్ పోస్టులు మనకు రెండు ఉన్నాయి ఈ రెండు కూడా బ్లైండ్ మహిళలకు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టైపిస్ట్ స్టెనో పోస్టులు ఉన్నాయి ఈ స్టెనో పోస్టులు కూడా ఒకటే పోస్ట్ ఉంది ఈ పోస్ట్ కూడా అందులకు కేటాయించారు ఇక దీనికి సంబంధించినటువంటి ఉత్తీర్ణత ఏమి ఉండాలంటే భారతదేశంలోని గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం ఉండైనా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నందు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ఉత్తీర్ణులై ఉండవలెను మరియు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో హయ్యర్ గ్రేడ్ నందు షార్ట్ హ్యాండ్లో ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి అని పేర్కొన్నారు డిగ్రీ మరియు తెలుగు ఇంగ్లీష్ టైప్ హయ్యర్ మరియు హయ్యర్ మరియు నందు షార్ట్ హ్యాండ్ మార్కుల జాబితాలు జత చేయవాలని పేర్కొన్నారు కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం కలిగి ఉండాలని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఒకటి ఉంది ఈ ఒక్క పోస్టు కూడా మన అంద మహిళలకు కేటాయించడం అనేది జరిగింది ఈ పోస్టు కూడా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి ఆ తర్వాత ప్రభుత్వ సాంకేతిక పరీక్ష అయినటువంటి టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నందు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఈ డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే పదకొండు పోస్టులు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ పోస్టులు ఇచ్చారు ఇక్కడ ఈ టెక్నికల్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇచ్చారు పన్నెండు ఐదు రెండు వేల పద్నాలుగు ప్రకారం డిగ్రీలోని మార్కుల మెరిట్ ప్రకారము మరియు సర్వీస్ కమిషన్ డిఎస్సి నిర్వహించబడు ఆఫీస్ ఆటోమేషన్ మరియు కంప్యూటర్ వినియోగంపై పరీక్ష నిర్వహించబడును ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ప్రకారం జూనియర్ అసిస్టెంట్ టైపిస్ నియామకాలు జరుగుతాయి అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక పోస్టుల విషయానికి వస్తే ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్ ఇచ్చారు ఈ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఒకటే ఉంది ఈ ఒక పోస్ట్ కూడా అంధ మహిళలకు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత వీటికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఏహెచ్ నందు ఉత్తీర్ణత చెంది ఉండాలి మార్కుల జాబితాను ఖచ్చితంగా జత చేయాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించి డి ఫార్మసీ కానీ ఫార్మసీ కానీ చేసి ఉండాలి కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకుని ఉండాలని పేర్కొన్నారు ఈ పోస్టులు మా అందులకు ఒకటే కేటాయించారు ఇది అందులో ఓపెన్ కేటగిరీలో స్త్రీలైనా పురుషులైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక తర్వాత మనకు ఎంపీహెచ్ఏ పోస్టులు ఉన్నాయి ఎంపీహెచ్ఏ పోస్టులు కూడా ఒకటే కేటాయించారు అది కూడా మన బ్లైండ్ పురుషులకు కేటాయించడం అనేది జరిగింది ఇక విద్యారాత విషయానికి వస్తే ఇంటర్మీడియట్తో పాటు ఎం ఎంపిహెచ్ఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి పారామెడికల్ బోర్డు ఏపీ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి హెల్త్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఒకటే ఉంది ఈ ఒక పోస్ట్ కూడా అంద మహిళలకు కేటాయించడం అనేది జరిగింది ఇక ఉత్తీర్ణత విషయానికి వస్తే సైన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో గ్రాడియే మరియు గాడియేషన్ మరియు అంతకంటే ఎక్కువ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆనర్స్ బీఎస్సీ బీఎస్సీ ఆనర్స్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సి ఇవన్నీ ఈ విధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ నిర్ణయించడం అనేది జరిగింది ఈ మీరు చూసుకోవచ్చు పోస్ట్ మాత్రం ఒకటే ఉంది అది అంద మహిళలకు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి అది కూడా ఒకటే ఉంది ఆ ఒక పోస్ట్ కూడా అంద మహిళలకి కేటాయించడం అనేది జరిగింది ఇక్కడ వారికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోర్వెల్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి బోర్వెల్ ఆపరేటర్ పోస్టులు ఒకటే ఉంది ఆ ఒకటి కూడా అంద మహిళలకే కేటాయించడం అనేది జరిగింది ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పేసి పేర్కొన్నారు మరియు ఐటీఐ ఫిట్టర్ నందు ఉత్తీర్ణులై ఉండవలను మార్కుల జాబితాను సబ్మిట్ చేయాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ ఫోర్త్ జాబులు ఇక్కడ మనకు తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇవి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు ఇందులో మనకు బ్లైండ్ వారికి ఐదు కేటాయించారు ఐదిట్లో రెండు స్త్రీలకు మూడు పురుషులకు అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి ఆ తర్వాత ఇయరింగ్ ఇంపాడ్ వారికి నాలుగు ఉన్నాయి రెండు స్త్రీలకు రెండు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి ఇందులో ఆర్థోపెడికల్ వారికి ఛాన్స్ అనేది ఇవ్వలేదు టోటల్గా నాలుగు పోస్టులు అందులకు ఈఎన్టీ వారికి ఈ ఇయరింగ్ ఇంపాడ్ వారికి కేటాయించడం అనేది జరిగింది ఇక మన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే భారతదేశంలోని గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండైనా పొందినటువంటి బ్యాచిలర్ డిగ్రీని బీబీఎస్సి అగ్రికల్చర్ను కలిగి ఉండాలి ఆర్ ఫోర్ ఇయర్స్ బీటెక్ అగ్రికల్చర్ అయినా కలిగి ఉండాలి టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అయినా కలిగి ఉండాలి ఆ తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సి టెక్నాలజీ కలిగి ఉండాలి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆ తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీఎస్సి అంటే బీజెడ్ డిగ్రీని కలిగి ఉండాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత మనం నాన్ డిఎస్సి పోస్టుల విషయానికి వస్తే టోటల్గా అంటే ఇక్కడ మనకు ఈ మన సాంకేతిక టెక్నికల్ పోస్టులు టోటల్గా పదిహేను ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత నాన్ డిఎస్సి పోస్టుల విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇందులో షరాబ్ పోస్టులు మనకు ఒకటే కేటాయించారు సారీ షరాబ్ పోస్టులు ఒకటే కేటాయించారు ఆ ఒకటి కూడా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్ట్కి ఓపెన్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది ఈ దీనికి సంబంధించి ఉత్తీర్ణత పదవ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత ఆఫీస్ సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులు ఈ అటెండర్ పోస్టులకు ఏడవ తరగతి లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది ఇక్కడ ఈ పోస్టుల విషయానికి వస్తే బ్లైండ్ మహిళలకు ఒకటి కేటాయించారు ఆ తర్వాత ఇయరింగ్ ఇంపాడ్ వారికి ఓపెన్ కేటగిరీలో మూడు కేటాయించారు ఆ తర్వాత ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఒకటి కేటాయించారు ఆ తర్వాత మనకు మల్టిపుల్ డిజబులిటీ వారికి అంటే అదర్ కేటగిరీ వారికి రెండు కేటాయించారు టోటల్గా అటెండర్ జాబ్లు ఏడు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ వాచ్మెన్ కమ్ హెల్పర్ పోస్టులకు సంబంధించి ఐదవ తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలని క్వాలిఫికేషన్ నిర్ణయించారు పోస్టుల విషయానికి వస్తే ఒకటే ఉంది ఆ ఒకటి కూడా అంద మహిళలకు కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత వాచ్మెన్ పోస్ట్ను చూసుకున్నట్లయితే దీనికి కూడా క్వాలిఫికేషన్ ఐదవ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు పోస్టుల విషయానికి వస్తే ఇందులో ఈఎన్టీ వారికి ఇయరింగ్ ఇంపాడ్ వారికి రెండు పోస్టులను కేటాయించారు ఆర్థోపెడికల్ వారికి ఒక పోస్టును కేటాయించారు టోటల్ టోటల్గా మూడు పోస్టులు ఇందులో కేటాయించడం అనేది జరిగింది వాచ్మెన్ పోస్టులు ఆ తర్వాత నా నైట్ వాచ్మెన్ పోస్టులకు సంబంధించి ఐదవ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలని పేర్కొన్నారు ఇందులో పోస్టుల విషయానికి వస్తే రెండు పోస్టులు కేటాయించారు ఆ రెండు కూడా బ్లైండ్ వారికి కేటాయించారు ఒకటి స్త్రీలకు ఒకటి ఓపెన్ కేటగిరీ ఆ తర్వాత బంగ్లా వాచర్ పోస్టులకు సంబంధించి ఐదవ తరగతి సత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు పేర్కొన్నారు ఇందులో ఒకటే పోస్ట్ కేటాయించారు ఆ ఒక్క పోస్టు అంద మహిళలకు కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత కుక్ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ స్థానిక భాషలేందు చదువుట మరియు రాయట తెలిసి ఉండాలని పేర్కొన్నారు ఇందులో ఒకటే పోస్ట్ ఉంది ఆ ఒకటి ఒక పోస్ట్ కూడా ఇయరింగ్ ఇంపాడ్ వారికి చెవిటి మూగ వారికి కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత కామాటి పోస్టులకు సంబంధించి కూడా స్థానిక భాషల ఎందు చదువుట రాయటో తెలిసి ఉండాలని పేర్కొన్నారు ఇందులో రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి ఆర్థోబెడికల్ ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు మరొకటి మల్టిపుల్ డిజబులిటీ ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత స్కావెంజర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు స్థానిక భాషలలో చదువుట రాయటో తెలిసి ఉండాలని పేర్కొన్నారు ఇందులో ఒక పోస్టును కేటాయించారు ఆ ఒక్క పోస్టు కూడా బ్లైండ్ మహిళలకి కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత స్వీపర్ పోస్టులకు సంబంధించి స్థానిక భాషలు చదువుట రాయట తెలిసి ఉండాలని పేర్కొన్నారు ఇందులో కూడా ఒకటే పోస్ట్ కేటాయించారు ఆ ఒక పోస్ట్ కూడా ఇయరింగ్ ఇంపైర్డ్ ఓపెన్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత పిహెచ్ వర్కర్కు సంబంధించి కూడా స్థానిక భాషలు చదువుట రాయట తెలిసి ఉండాలని పేర్కొన్నారు ఈ ఒక పోస్ట్ కూడా మల్టిపుల్ డిజబిలిటీ వారికి అదర్ కేటగిరీ వారికి కేటాయించడం అనేది జరిగింది ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇద క్లీనర్ అంటె అంటెన్సియల్ క్లీనర్ అని ఇచ్చారు స్థానిక భాషల ఎందు చదువుట రాయట తెలిసి ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది ఈ పోస్టు బ్లైండ్ మహిళలకు ఒకటే కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత ఆఫీస్ బ్యారర్ సంబంధించి స్థానిక భాషలలో చదువుట రాయట తెలిసి ఉండాలని పేర్కొన్నారు ఈ పోస్ట్ కూడా ఒకటే ఉంది ఆ ఒక్క పోస్ట్ కూడా బ్లైండ్ మహిళలకే కేటాయించడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్గా నాన్ డిఎస్సిలో ఇరవై మూడు పోస్టులను కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ పోస్టులు సంబంధించి పదిహేను కేటాయించడం అనేది జరిగింది ఆ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మనకు టోటల్గా పదకొండు కేటాయించడం అనేది జరిగింది మొత్తంగా ఈ గుంటూరు జిల్లా నుంచి వికలాంగుల బ్యాక్లాగ్ భర్తీ నిమిత్తము నలభై తొమ్మిది పోస్టులను వేకెన్స్ చేయడం అనేది జరిగింది ఈ పోస్టులకు వచ్చే నెల ఆరవ తారీఖులోపు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్ట్ల వివరాలు ఇంకా దీనిపైన అదనపు సమాచారాన్ని మీకు మరో వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు